హాయ్ అండి, ఒక సిస్టరు అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపించమన్నారు. ఫస్ట్ ఇదే అనుకోండి, క్లాత్ అనుకోండి. క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్ మీరు ఏదైనా క్లాత్ మీద అయినా సరే, లేదంటే పేపర్ మీద అయినా ట్రై చేయండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి మొత్తం ఈ టూ లేయర్స్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. టేప్ సహాయంతో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది ఒక హ్యాండ్దండి. అయితే నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా. ఆర్మ్ లూజ్ 8 ఇంచులు అనుకోండి. 4 భాగాలు చేస్తే 2 ఇంచులు కదా. 2 ఇంచులకి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా 2 ఇంచులకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1 ఇంచ్ వచ్చింది కదా. ఇక్కడ ఇలాగ చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి 1 ఇంచ్ వచ్చింది. అయితే ఈ 1 ఇంచ్ని జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట షేప్ రావడానికి. ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇలాగా 1 ఇంచ్ అనుకుంటూ మొత్తం ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా 1 ఇంచ్ అవి మనకి అంబ్రెల్లా షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకో. నేను 2.5 వేసుకుంటున్నాను, మీరు అలాగే 2.5 వేసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా మొత్తం కూడా, ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది, చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇది. సో ఇలాగ మొత్తం ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో మనకి ఇలాగా ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఫుల్ సర్కిల్. అయితే మనకు కొంచెం డౌన్ కావాలి కదా ఇక్కడ. అంటే మనకి చంక కిందకి డౌన్ రావాలంటే ఇలా కొంచెం క్రాస్గా తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి ఇక్కడ. సో నేనైతే ఇక్కడ కట్ చేసేస్తాను. ఇదండి అంబ్రెల్లా మొత్తం కూడా. కొంచెం క్లాత్ తక్కువైంది చూడండి, ఇలా వస్తుంది అన్నమాట అంబ్రెల్లా సర్కిల్ అనేది. ఇది చంక కిందకు వస్తుంది, ఇదేమో ఇలా పైకి వస్తుంది. ఓకేనా? సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అదే పేపర్ మీద అయితే చూపిస్తాను, పెద్ద పేపర్ ఉంటే పెద్ద పేపర్ మీద పెట్టి చూపిస్తాను. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ అన్నమాట. ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇలా సగానికి ఫోల్డ్ చేశాం కదా, మళ్ళీ ఇంకొక సగానికి ఫోల్డ్ చేసేసుకుని, నేను చెప్పాను కదా ఒక 2 ఇంచులు కర్వు తీసేసుకొని, ఈ హైట్ ఇంత వచ్చింది అనుకోండి. ఇది జస్ట్ మనం ఇక్కడ కట్ చేయకూడదండి, ఫస్ట్ కింద కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇలా ముందు కొంచెం ముందుకు పెట్టుకుని మళ్ళీ ఇలా కట్ చేసుకుంటారు. అంటే తక్కువ క్లాత్తోనే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది అంటే కట్ చేయకుండా మనకి ఇది చంక కిందకు వస్తుంది, ఇది పైకి వస్తుంది ఇలాగా. ఓకేనా? ఇది ఒక మెథడు, అదొక మెథడు. నేను దీని మీద ఒక ఫ్రాక్ కూడా కుట్టానండి, మీకు చూపిస్తాను. ఫుల్ సర్కిల్ మాకు వద్దు అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, దీనికి కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇది ఇలా ఓపెన్ చేసేసేయండి. మనకు ఫుల్ సర్కిల్ వద్దు అనుకుంటే మీరు ఇలా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది ఇలాగా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేస్తే పేపర్ మీద కాకుండా క్లాత్ మీద చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.